కొద్ది రోజులుగా అయితే వెల్లుల్లి ధరలు అయితే భారీగా పెరిగిన విషయం మన సంగతి. గత సంవత్సరం నుంచి అయితే ఈ ధరలు ఇట్లైనా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం భరత్నగర్ అంటే మూసాపేట భరత్నగర్ మార్కెట్ లో ఉన్నాం. అయితే వెల్లుల్లి ధర ఎలా ఉంది, అల్లం ధర ఎలా ఉందో ఇక్కడ వ్యాపారాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది ధర వెల్లుల్లి? ఎల్లుల్లి కేజీ వచ్చి 450-400, క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి రేటు. అంటే గత సంవత్సరం కాలంగా అయితే రేట్లు ఎక్కువనే కొనసాగుతున్నాయి. పెట్టుబడి పంట తక్కువ ఉంది, అయిపోయింది పంట. ఇప్పుడు మళ్ళీ కొత్త పంట వస్తే రేటు తగ్గుతుంది, అంతదాకా రేటు తగ్గదు. అల్లము పాత అల్లం రేటు ఎక్కువ ఉంది, కొత్త అల్లం చాలా పడిపోయింది రేటు. కొత్త మనకి ఇట్లా వెల్లుల్లి ధర ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది? కొత్త వెల్లుల్లి తగ్గే అవకాశం అంటే సంక్రాంతి అయ్యే పండుగ అయినాక కొత్త వెల్లుల్లి పోసినాక రేటు తగ్గుతుంది, అంతదాకా తగ్గదు. మంచి క్వాలిటీ వెల్లుల్లి ఎంత ఉంటుంది? 500 ఉంటుందా? 500 పైన ఉంటుంది, కానీ లోపల ఉండదు. మంచి క్వాలిటీ కావాలంటే ఇంత ధర మీరు ఎప్పుడైనా చూస్తారా గతంలో? మేము బిజినెస్ చేస్తుంది మస్తు మస్తు అయింది, కానీ ఈ మధ్యకాలం లేకుండా మళ్ళీ మొన్న నుంచి అయింది. ఇట్లా చాలా మంది కూడా అల్లం వెల్లుల్లి వినియోగాన్ని కూడా తగ్గిస్తారు, రేట్లు ఎక్కువ ఉందా? ఎట్లా ఉంది వ్యాపారం? ఎట్లా ఉంది? వ్యాపారాలు ఏం లేవండి, ఏ వ్యాపారం మొత్తం చెడిపోయినాయండి. ఈ ఆన్లైన్ ఈ అంగళ్ళు అవి కానీ మొత్తం వ్యాపారాలు చెడిపోయినాయి. ఏం మంచి మంచి బిజినెస్లు పోయినాయి, బిజినెస్ వల్ల ఏం ఫాయిదా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఉల్లి ధర కూడా తగ్గినట్టు, ఉల్లి ధర చాలా పెరిగింది. ఉల్లి ధర కూడా కేజీ 60 రూపాయలు, 40 రూపాయలు, కాల్టీ ఎట్లట్లు ఉంటే అట్లా రేటు ఉంది. చాలా మంది అల్లం వెల్లుల్లి కలిపి అమ్ముతారు, అట్లా అమ్మడం వల్ల అట్లా అల్లం వెళ్ళిపోయి కలిపి అమ్మితే బెనిఫిట్, అల్లం వెళ్ళిపోయి కలపకుండా ఓన్లీ వెళ్ళిపోయి అమ్మితే బెనిఫిట్ లేదు, బేరసలు చేయలేరు. అల్లం రేటు తక్కువ ఉంది కాబట్టి, వెళ్ళిపోయి రేటు ఎక్కువ కాబట్టి రెండు కలిపి మీడి కలిపి అమ్ముకుంటే వాళ్ళకి ఫైదా ఉంది, లేకపోతే లాస్ ఉంది. చూశారు కదా, సంక్రాంతి వరకు అయితే వెల్లుల్లి ధరలు ఇట్లానే ఉంటాయని చెప్పేసి అయితే వ్యాపారస్తులు చెప్తున్నారు. ఎందుకంటే దిగుబడి తగ్గడం వల్ల ఇలా జరుగుతుందని వారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.